హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. సో ఇక ఫినాలేకి ఒకే ఒక్క రోజు దూరం ఉంది, అంటే ఈ రోజు ఓటింగ్ తో ఎవరు ఫినాలేకి వెళ్తారో తేలిపోతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ఓటింగ్ చాలా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి ఈ వారం ఎవరు నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు అని చూస్తే ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో అఖిల్ నంబర్ 1 ప్లేస్ లో ఉంటే, ఇక ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ పోల్స్ లో బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంది. సో అఖిల్ బిందు ఫ్యాన్స్ ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఓటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు ఈ వారం నంబర్ 1 అనే చెప్పుకోవాలి. సో మీ నంబర్ 1 ఎవరు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓవరాల్ గా అన్ని పోల్స్ చూసినట్లయితే 3rd ప్లేస్ లో శివ ఉంటే, 4th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్, మిత్ర 5th ప్లేస్ లో, అంటే మిత్ర నటరాజ్ మాస్టర్ వీరిద్దరూ స్ప్లిట్ అవుతూ ఉన్నారు. ఇక చూసుకుంటే ఇక్కడ అనిల్ కి ఈ రోజు కొంచెం గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. హర్యానాకి అయితే ఓటింగ్ కాన్స్టాంట్ గా జరుగుతూ ఉంది. సో బాబా మాస్టర్ అయితే అసలు ఓటింగ్ జరగడం లేదు. సో ఓటింగ్ జరగపోయినప్పటికీ కూడా తనైతే సేఫ్ జోన్ లోనే ఉంటాడు. ఇక బాబా మాస్టర్ ఓటింగ్ అయితే మోస్ట్లీ నటరాజ్ మాస్టర్ కు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దీని కారణంగానే నటరాజ్ మాస్టర్ 4th 5th ప్లేస్ లో ఉన్నాడు. సో ఈ రోజు ఓటింగ్ తో మాస్టర్ టాప్ 5 కి వెళ్తారా లేదా అన్నది తేలిపోతుంది. ఇక మిత్రా శర్మకు కూడా ఓటింగ్ కాన్స్టాంట్ గా జరుగుతూ ఉంది. సో మిత్రా శర్మకి ఇదే ఓటింగ్ అని కంటిన్యూ అయితే తను టాప్ 5 లోకి వెళ్ళడం ఖాయం. ఇక అనిల్ హర్యానా వీరిద్దరిలో అనిల్ కి నిన్నటి నుంచి కొంచెం గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇదే విధంగా పెరిగితే తప్ప తను టాప్ 5 కి వెళ్ళడం చాలా కష్టం. హర్యానాకి కూడా ఈ రోజు ఓటింగ్ బాగా జరిగితేనే తను టాప్ 5 కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే మోస్ట్లీ తను కూడా ఎలిమినేషన్ జోన్ లోనే ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.